नमस्कार ई रोजु पूर्व प्राथमिक विद्या डिजिटल कार्यक्रम की हाजर वाली आह्वान तेलुपुतु नमस्कार कार्यक्रम मुंदुगा मनमु निन्ना डाक्टर प्रदीप रेड्डी गारु कडुपुलो बिड एदुगुदल एला उंटुंदी बिड अभिवृद्धि एला उंटुंदी मुख्यंगा मेदडु अभिवृद्धि एला उंटुंदी सो इलांटि अंशालन्नी कूडा चाला వివరంగా చెప్పి ఉన్నారు. అయితే ఆయన చెప్పిన అంశాలలో ఇంకా కొంత సమాచారము మీకు ఇంకా చెప్పాల్సింది ఉంది. ప్రస్తుతము అక్కడి నుంచి ప్రారంభిద్దాం. అయితే పిల్లలతో పాపలతో మాట్లాడుతుంటారు, వాళ్ళు కూడా వాయిస్ని మోడిఫై చేసి మాట్లాడతారన్నమాట. ఇందులో ఎంతమంది కడుపులో ఉన్నప్పుడు ఆ పాపతో కానీ ఆ పిల్లతో కానీ మాట్లాడితే, ఎస్పెషలీ మదర్, ఓన్ మదర్, ఆ ప్రెగ్నెంట్ మదర్ మాట్లాడితే చాలా మటుకు ఇది వచ్చిన తర్వాత వాళ్ళ స్మరణ శక్తి వాళ్ళ అవగాహన శక్తిలో మా పనికొచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇదే కాకుండా లాంగ్వేజ్ లెర్నింగ్లో కూడా హెల్ప్ అవుతుంది. దీంట్లో ఒక చిన్న ఎక్స్పెరిమెంట్, ఇది అగైన్ మళ్ళీ ఇజ్రాయెల్లోనే చేశారు. వాళ్ళు ఏం చేశారంటే, ఏ తల్లులైతే వాళ్ళ పిల్లలతో కడుపులో ఉన్నప్పుడు మాట్లాడారు, ఆ పిల్లలు పుట్టిన తర్వాత ఫస్ట్ 2 ఇయర్స్లో ఎప్పుడైతే మనం టెస్ట్ చేశాము, వాళ్ళ వొకాబులరీ టెస్ట్ చేశాము, వాళ్ళు ఎన్ని శబ్దాలు మాట్లాడగలుగుతారు, ఎన్ని వాక్యాలు మాట్లాడగలుగుతారని టెస్ట్ చేస్తే, ఏ తల్లులైతే వాళ్ళ పిల్లలతో కడుపులో ఉన్నప్పుడు మాట్లాడారు ఆ తల్లుల పిల్లలు అంతే లాంగ్వేజ్ లెర్నింగ్లో, రైటింగ్లో అంతే ముందుకు వాళ్ళ డెవలప్మెంట్ కనిపించింది. సో అందుకని ఇది చేయడం ఇంపార్టెంట్. రెండో కాన్సెప్ట్ ఏంటంటే ప్రీనేటల్ పేరెంటింగ్. ప్రీనేటల్ పేరెంటింగ్ అంటే ఏంటంటే, మనము కడుపులో ఉన్నప్పుడు తల్లిని మనము ఎలా చూసుకున్నామో, వాళ్ళ పోషణ కానీ వాళ్ళ పాలన కానీ వాళ్ళకు అవసరమయ్యే హెల్ప్ కానీ సపోర్ట్ కానీ ఏ ఫ్యామిలీస్ అయితే చేశాయి, ఏ పేరెంట్స్ అయితే చేశారు, అక్కడ ఈ పిల్లలో ఉన్న నరాలు, నంబర్లు, నరాల కనెక్షన్స్ ఇవి చాలా ఎక్కువ కనిపించాయి. ఈ కనెక్షన్స్, ఈ లింక్స్, ఈ నంబర్ ఆఫ్ న్యూరాన్స్ ఇవి దే హ్యావ్ రిమైండ్ ఫర్ లైఫ్ అన్నమాట. అంటే వాళ్ళు ఈ పిల్లలే పెద్దగా అయిన తర్వాత కూడా ఇవి దీని గురించి నేర్చుకునే ఛాన్సెస్ అండ్ చాలాసేపు ఆ స్మరణశక్తి ఉండే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. దీంట్లో ఫాదర్, తండ్రి రోల్ ఏముంటుంది, తల్లి గర్భావస్థ అయినప్పుడు తండ్రి రోల్ ఏముంటుంది, తండ్రి రోల్ చాలా పెద్దగండి. తండ్రి దీంట్లో ఏం చేయొచ్చు, గర్భావస్థ స్త్రీ ఉన్నప్పుడు తనకు ఒక పెద్ద సపోర్ట్గా నిలిస్తే చాలా మటుకు ఆ కడుపులో ఉన్న గర్భంలో ఉన్న పాప కానీ బాబు కానీ చాలా మటుకు సేఫ్గా, సౌండ్గా, ఇంటెలిజెంట్గా పుట్టే ఛాన్స్ ఉంటుంది. రెండోది ఎమోషనల్ సపోర్ట్ చాలా అవసరం. గర్భావస్థ స్త్రీకి ఎమోషనల్ సపోర్టు త్రూ ఎస్పెషల్లీ ఫాదర్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ఆ పాపని ప్రొటెక్ట్ చేయడానికి చాలా పెద్ద రోల్ ప్లే అవుతుందన్నమాట. ఇదే కాకుండా కొన్ని ధర్మంలో, ఎస్పెషలీ జూస్లో కానీ, ముస్లిమ్స్లో కానీ, హిందూస్లో కానీ గర్భ సంస్కారం అనేది చేస్తుంటారు. ఆ గర్భ సంస్కారం అనేది పాప బాబు హెల్త్ గురించి, ప్రొటెక్షన్ గురించి పెద్ద రోల్ ప్లే చేస్తుందన్నమాట. దీంట్లో ఒక ఎక్స్పెరిమెంట్ జూస్లో చేశారు. వాళ్ళు ఏమని చేశారంటే, కొన్ని మ్యూజిక్ ప్లే చేయడానికి కానీ, వాళ్ళకి ఎక్కువ మటుకు బాదాం పలుకులు కానీ, ఫిష్ ఇవ్వడం కానీ, కలిసిమెలిసి పనులు చేయడం కానీ చేస్తే వాళ్ళల్లో ఏం చూసామంటే హెల్దీ మైండ్, పిల్లలలో హెల్దీ మైండ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. అదే కాకుండా హెల్దీ బాడీ గురించి మనం ఏం చేయాలా, ఫ్రెష్ ఫుడ్ తినడము, న్యూట్రిషియస్ ఫుడ్ తినడం, దేంట్లో అయితే అన్ని ప్రోటీన్స్ ఉన్నాయి, కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, కూరగాయలు ఉన్నాయి, ఫ్రూట్స్ ఉన్నాయి, నట్స్ ఉన్నాయి, అవి తింటే కానీ చాలా మటుకు ఒక న్యూట్రిషియస్ డైట్ తయారవుతుంది. అండ్ ఈ టైంలో ఎలాంటి స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ డెఫినెట్లీ తల్లులు చేసే స్థితి లేదు. ఎందుకంటే కొంచెం కూడా ఆల్కహాల్ తీసుకుంటే ఇది పిల్లల పుట్టబోయే పాప మెదడుకి కానీ శరీరానికి కానీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నీళ్లు మనం ఎన్ని తీసుకోవాలా, మినిమం గర్భావస్థ స్థితిలో 10 నుండి 12 గ్లాసులు మినిమం తీసుకోవాలా, అది రఫ్లీ కమ్స్ డౌన్ టు ఆల్మోస్ట్ 3-4 లీటర్స్ నీళ్లు తీసుకుంటే ఎలాంటి మూత్రపిండాల్లో ఇన్ఫెక్షన్స్ కానీ,
బేబీ కి క్యారీ అయ్యే న్యూట్రిషన్స్ గాని బాగవుతుంది ప్లస్ డెలివరీ టైం లో ప్రసూతి టైం లో కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది ప్రీనేటల్ యోగా చిన్న లైట్ ఎక్సర్సైజెస్ డొమెస్టిక్ పని ఎలాంటి వంట పని గాని నార్మల్ ఇంటి పనులు గాని చేసుకుంటే బాగుంటుంది వాకింగ్ కూడా అట్లీస్ట్ ఒక 3 టు 5 కిలోమీటర్స్ ఎస్పెషల్లీ పార్ట్నర్ తో వాకింగ్ చేస్తే మాత్రం ఇది పుట్టబోయే పాపకి చాలా ఇంపార్టెంట్ స్లీప్ నిద్ర అట్లీస్ట్ 8 అవర్స్ మనము టార్గెట్ చేయాల అట్లీస్ట్ 1 టు 2 అవర్స్ ఇన్ ద ఆఫ్టర్నూన్ అంటే దినం టైం లో అండ్ అట్లీస్ట్ 6 టు 7 అవర్స్ నైట్ టైం లో ఇది ఎనర్జీని గుడిస్తుంది ప్లస్ స్ట్రెస్ తో గాని ప్రొటెక్ట్ చేస్తుందన్నమాట దీంట్లో మన్ని చదివే మనము బుక్కులు గాని చూసే టీవీ లో ప్రోగ్రామ్స్ గాని మూవీస్ గాని ఎంతమటుకైతే అంతమటుకు ఈ ఎక్స్‌పెరిమెంట్ లో ఏం తెలిసిందంటే మంచి మూవీస్ ఏవైతే తల్లిని ఎఫెక్ట్ స్ట్రెస్ చేయకుండా మూవీస్ అలాంటి సినిమాలు చూస్తే గాని ప్రోగ్రామ్స్ చూస్తే గాని డాక్యుమెంటరీస్ చూస్తే గాని లేకపోతే బుక్స్ ఏవైతే రిలీజియస్ బుక్స్ గాని చదివితే ఈ పుట్టబోయే పిల్లలు చాలా మటుకు బాగవుతారని మెటర్నల్ డిప్రెషన్ కూడా ఎఫెక్ట్ ఉంటుందండి ఎంత మటుకైతే అంత మటుకు తల్లిని ఎలాంటి డిప్రెషన్ కాకుండా యాంగ్జైటీ కాకుండా అలాంటి స్థితిలో అలాంటి ఎన్వైరన్మెంట్ లో మనము వాళ్ళని సపోర్ట్ ఇస్తే చాలా మటుకు బేబీ కూడా మైండ్ బాగుంటుంది తల్లి మైండ్ కూడా బాగుంటుంది తల్లి మైండ్ బాగుండడానికి ఏం చేస్తాము వాళ్ళని ఎంత మటుకైతే అంత మటుకు అలాంటి మ్యూజికల్ ఎన్వైరన్మెంట్ గాని తల్లికి ఎలాంటి రీడింగ్ గాని పెయింటింగ్ చేయడానికి గాని ఒకలాంటి పాజిటివ్ యాటిట్యూడ్ పాజిటివ్ అట్మాస్ఫియర్ ఇస్తే గాని చాలా బాగుంటుంది ఇలాంటి ఎన్వైరన్మెంట్ చాలా మటుకు మనం ధార్మికంగా మనము ఆ గర్భావస్థ ఉన్న స్త్రీలను మనం ఎప్పుడైతే తల్లి దగ్గరికి పంపిస్తామో ఇలాంటి డిప్రెషన్ లేకుండా చూసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం అక్కడ పంపిస్తాం ఇది దీని ఎఫెక్ట్ ఎందుకంటే తల్లి బాగుంటే ఆక్సిటోసిన్ అనే హార్మోన్ పెరుగుతుంది ఆ ఆక్సిటోసిన్ అనే హార్మోన్ పాజిటివ్ మూడు సోషల్ వెల్బీయింగ్ ప్లస్ పుట్టబోయే పాపకి ఈజీగా ప్రసూతి టైంలో హెల్ప్ కావడానికి ప్లస్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవన్నిటికీ హెల్ప్ అవుతుందన్నమాట ఇది ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ అండి ఎలాగైతే ఎక్కడైతే మనం ఇలాంటి పాజిటివ్ సపోర్టింగ్ అట్మాస్ఫియర్ ఇస్తే ఇలాంటి పిల్లలు ఎవరైతే అన్ని స్కిల్స్లో అన్ని డెవలప్మెంట్గా ఎదుగుతారు అని ఇది ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి అలాంటి బాబుది ఈ వీడియో అన్నమాట సో టు సమ్మరైజ్ లాస్ట్లో నేను చెప్పడం ఏంటంటే ఈ ఫస్ట్ 270 డేస్ 270 రోజులు 9 నెలలు చాలా ఇంపార్టెంట్ పీరియడ్ ఈ పీరియడ్లో బ్రెయిన్ పెరుగుదల చాలా వేగంగా అవుతుంది ఆ టైంలో మనము కరెక్ట్ న్యూట్రిషను కరెక్ట్ అట్మాస్ఫియరు తల్లులకు ఇవ్వడం అవసరము ఈ ఎన్వైరన్మెంట్ ఇస్తే ఆ ఎన్వైరన్మెంట్ పుట్టబోయే పాపకు బాబుకు అది మొత్తం లైఫ్ లాంగ్ వాళ్ళ డెవలప్మెంట్లో వాళ్ళ ఎదుగుదలలో సపోర్ట్ చేస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే సో గర్భిణీగా ఉన్నప్పుడు బిడ్డ అభివృద్ధి కోసం కానివ్వండి మంచి పెరుగుదల కోసం కానివ్వండి మంచి ఆరోగ్యం కోసం కానివ్వండి ఏమేం చేయాలో డాక్టర్ గారు మీకు చెప్పి ఉన్నారు సో ముందు రోజు ఈరోజు చెప్పిన విషయాలన్నీ కూడా దానికి సంబంధించినవే కాబట్టి మీరంతా కూడా అంటే ఇప్పుడు 3 నుండి 6 సంవత్సరాల పిల్లల తల్లులే చూస్తున్నారు అనుకోండి అయినప్పటికీ కూడా గర్భిణీ స్త్రీలు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి పరిసరాలు తల్లికి ఆ గర్భిణీ స్త్రీకి కలిగించాలనేసి మీరు మళ్ళీ మళ్ళీ చెప్పండి దయచేసి ఇక్కడ అంగన్వాడీ టీచర్స్ ఉన్నారు కాబట్టి అంగన్వాడీ టీచర్స్కి ఇది ఎంతో ఉపయోగపడుతుందనేసి ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎంతో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను తర్వాత మనము గర్భిణీ స్త్రీ గురించి మాట్లాడుకున్నాము ఆవిడకు కావాల్సిన అవసరాలు కానివ్వండి ఆవిడకు కావాల్సిన సపోర్ట్ కానివ్వండి ఇదంతా కూడా మాట్లాడుకున్నాం అయితే బిడ్డ పుట్టాడు బిడ్డ పుట్టాడు ఎదిగాడు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉన్నారు అలాంటి పిల్లలకి మనము ఎలాంటి వాతావరణాన్ని ఇంట్లో కల్పించాలి ఇప్పుడు ప్రస్తుతము అంటే అంగన్వాడీ కేంద్రాలలో అలాంటి వాతావరణము కొన్ని అంగన్వాడీ కేంద్రాలలో చక్కగా అరేంజ్ చేసుకుంటూ పెట్టుకున్నారు అంటే అన్ని అంగన్వాడీ కేంద్రాలలో ఉన్నదని నేను చెప్పలేను కానీ కొన్ని అంగన్వాడీ కేంద్రాలలో బిడ్డ అభివృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని అంటే ఏరియాస్ కావచ్చు కార్నర్స్ కావచ్చు అంటే అభ్యసనకు అవసరమైన కార్నర్స్ కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా అమర్చుకున్నారు
అయితే ప్రస్తుతము అంగన్వాడీ సెంటర్కు పిల్లలు వెళ్ళడం లేదు, ఇంట్లోనే ఉంటున్నారు. ఇంట్లో మీకు ఏదైతే చిన్న ఇల్లు కావచ్చు, రెండు గదులు ఉండొచ్చు, మూడు గదులు ఉండొచ్చు, లేదా ఒక గది ఉండొచ్చు, అలాంటప్పుడు బిడ్డ కోసము ఎలాంటి వాతావరణాన్ని, అంటే వాడికి ఒక ప్రత్యేకమైన స్థలము, ఆ స్థలాన్ని ఎట్లా అమర్చుకోవాలి అనేది మనకి ఇప్పుడు కర్ణశ్రీ మనకి సూపర్వైజర్ ఇక్కడ స్టూడియోలో వచ్చి ఉన్నారు, తను చాలా డీటెయిల్డ్గా చెప్తారు. అయితే ఇది ఒక రూమ్ అనే కాదు, ఒకవేళ పెద్దగా ఇల్లున్నా కూడా, పెద్దగా ఇల్లుంటే కూడా ఆ లెర్నింగ్ ఏరియాస్, బిడ్డ అభ్యసనకు అనుకూలమైన ఏరియాస్ ఎలా అమర్చుకోవాలి అన్నది చాలా డీటెయిల్డ్గా చెప్తారు. నమస్కారం అండి. ఇప్పుడు మన రమా మేడం గారు చెప్పినట్టు పిల్లల కోసం ఒక చైల్డ్ ఫ్రెండ్లీ వాతావరణం ఇంట్లో ఎలా కల్పించుకోవాలి, అంటే పిల్లలకు ఒక స్నేహపూరితమైన వాతావరణం ఎలా కల్పించాలి. ఏదైనా కూడా బిడ్డకి చుట్టూత చక్కటి వాతావరణము, కావలసినంత అభివృద్ధికి కావలసినటువంటి వస్తువులు ఇవన్నీ కూడా కలుగజేసినప్పుడు బిడ్డ అభివృద్ధి చాలా బాగా జరుగుతుందన్నమాట. ఇంతకుముందు డాక్టర్ గారు చెప్పారు కదండి, తల్లులు కూడా ఏమన్నారు, కేవలం తన ఇంటి పని వంట పనియే కాకుండా అదనంగా తన పెయింటింగ్ కానీ మ్యూజిక్ కానీ అలాంటివి కూడా చేసుకోవడం వల్ల మానసికోల్లాసం జరుగుతుంది అని చెప్పారు. ఆలోచించండి, మనం కూడా ఎంతో పని చేసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత కేవలం మన పనే కాకుండా అదనంగా ఒక టీవీ చూడడమో, పాట వినడమో, లేకపోతే ఏదైనా రాసుకోవడమో చేస్తే ఎంతో ఉల్లాసంగా ఆ స్ట్రెస్ నుంచి బయటపడతాం కదా. అలాంటిది పిల్లలు అంటే ఎవరు, ఫుల్ ఆఫ్ ఎనర్జీ, అంటే శక్తి చాలా ఉంటుంది, అధికంగా ఉంటుంది. వాళ్ళని బండిల్ ఆఫ్ ఎనర్జీ అంటామంటే ఒక ఎనర్జీ శక్తినంతా మూట కట్టేస్తే ఎలా ఉంటుంది, అట్లా ఉంటారన్నమాట పిల్లలు. మరి అలాంటి పిల్లలు ఇప్పుడు ఇంట్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు మేల్కొనున్నంతసేపు అల్లరి చేస్తున్నారు అని మనం అనుకోకుండా వారి కోసం ఒక చక్కటి వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు ఒక్క గది, రెండు గది, మూడు గదులు, ఎన్ని గదులు ఉన్నప్పటికీ కూడా పిల్లలకి వాళ్లదైన ఒక అనువైన వాతావరణం క్రియేట్ చేసుకోవడం ఎలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, ముందుగా ఏంటంటే దీనిని పిల్లల కోసమే ప్రత్యేకంగా ఏర్పరచుకునే మూలని ఏమనంటామంటే లర్నింగ్ ఏరియా అంటాం, అంటే అభ్యసన మూల. అభ్యసన మూలలు అంటే అభ్యసన అంటే నేర్చుకోవడం, పిల్లలకి నేర్చుకోవడానికి, స్వయంగా నేర్చుకోవడానికి అవకాశాలు కల్పించేటువంటి ఒక ప్రాంతం. దాంట్లో ఏమేం పెట్టుకోవచ్చు అనేది ఒకటి చెప్తాను. ఇంకొకటి, వాళ్ళు ఏదైనా చేశాక మనం రోజే అది చేసుకుందాం, పిల్లలతోటి ఈ రంగులది చేద్దాము, ఆ కలర్స్ చేపిద్దాము, ఈ రకంగా ఆ పెయింటింగ్ చేపిద్దాము, రకరకాల పెయింటింగ్స్ చేయించుకుందాం అని చెప్పుకున్నాం కదా. ఆ చేసిన తర్వాత ప్రచారం ఇట్లా వేలాడ కట్టాలి పెట్టాలి అన్నాం కదా. సో ఒక బిడ్డ తను చేసిన వస్తువుని చక్కగా ప్రదర్శించడానికి ఒక మూల, అంటే డిస్ప్లే కార్నర్, అంటే ప్రదర్శన మూల. అభ్యసన మూల, ప్రదర్శన మూల, అండ్ వాళ్ళకి చాలా ఇష్టమైన వాతావరణం క్రియేట్ చేస్తాం కాబట్టి చైల్డ్ ఫ్రెండ్లీ కార్నర్, అంటే పిల్లలకి స్నేహపూర్వకమైనటువంటి ఒక మూలని క్రియేట్ చేద్దాం. అబ్బో, ఉన్నదే చిన్న గది, దాంట్లో మూడు రకాల మూలలా అని మనకు అనిపించచ్చు కదా, చాలా తేలికండి. అది ఎలా చేసుకుందామో ఇప్పుడు ఒక్కసారి చెప్దాం. ముందుగా మూల అనంటే ఏదైనా రెండు గోడలు కలిసినటువంటి ప్లేస్ని, అంటే ఇక్కడ ఎల్ ఆకారం కానీ లేదు అనంటే వి ఆకారంలో కానీ వచ్చే ఒకనొక ప్రాంతాన్ని మనం మూల అంటాం కదా. ఇలాంటి ఒక గోడ ఉన్న దగ్గర తీసుకోవాలి. అది ఒక్క రూమ్ ఉన్న దగ్గర మనం ఒకటే ప్రాంతం పిల్లవాడు కేటాయించామనుకుంటే ఒక్క గోడ సైడ్ అయినా తీసుకుంటే చాలు. తీసుకొని ఏం చేద్దామంటే ఆ గోడని బిడ్డ కోసం కేటాయించుదాం. కేటాయించినప్పుడు దాన్ని కొంచెం అందంగా తీర్చిదిద్దాలి కదా. మన కూడా చుట్టుపక్కల వాతావరణం అందంగా ఉంటే చాలా బాగా అనిపిస్తుంది కదా. పిల్లవాడితోటి క్రేయాన్ చేయించడం, రంగులు వేయించడం, ఏదన్నా చేసి దాన్ని రకరకాల ఆకారాల్లో కత్తిరించేసి ఆ గోడకు అంటించేస్తే చాలా చక్కగా ఉంటుంది. ఉదాహరణకు చూడండి, ఇక్కడ బిడ్డ కలరింగ్ చేసి ఉన్నాడు, దాన్నే ఇక్కడ ఒకటి నేను పువ్వు ఆకారంలో గీసి పెట్టుకున్నాను చూడండి. దీన్ని ఇక్కడ పువ్వు ఆకారంలో ఉంది, ఓకేనా. ఈ పువ్వు ఆకారంలో ఉన్నదాన్ని కత్తిరించేసి ఎలా చేసుకోవచ్చు ఒకటి అనేది, అంటే ఇది చాలా తేలిక, అంటే మీరైతే చేసుకుంటారు చూపిస్తారు మాకు అలా చేయడం అంత కష్టమేమో అని మనకు అనిపించవచ్చు. అలా అనిపించకుండా ఉండడం కోసం ఇది ఎంత తేలిక అనేది చూపిస్తున్నా. పిల్లవాడు కలరింగ్ చేసిన ఒక కాగితాన్ని తీసుకొని ఒక బొమ్మ, మనకి ఏ ఆకారమైనా సరే, పువ్వు అయితే పువ్వు, లేదంటే ఆకారాలు ఏది, సర్కిల్స్ కానీ, వృత్తాలు కానీ, దీర్ఘచతురస్రాలు కానీ, అటువంటిది ఏదైనా సరే తీసుకొని అంటించేయాలన్నమాట. ఇప్పుడు పువ్వు తయారైంది చూడండి, రెడ్ కలర్ చేశారు పిల్లలు, ఎల్లో కలర్ చేశారు, ఈ రంగుల్ని మనం పువ్వు ఆకారంలో కత్తిరించుకున్నాం. దాంతోపాటు ఒక చక్కగా
मध्य इंकोट अंटा दीन कोसम वृत्तम गीसा आ वृत्ता कत्रिचेकटा अंत मन की पुव्वो मध्य कांट्रास्ट आपोजिट रंग चक्कर उबटी अभी तीसकना गम तो अंटे चूँगी गम तो दींट अंटे रंगु रंगु पुव वैर इदंत केवल पिवाड़ चुकी कलरिंग तोटे चसा चूसारा चूँगी रंगु दा तो पुव तैयार मर दी काड़ू आकल कटेकदा कदा चूँगी इकड़ आक रंग पिवाड़ कलरिंग से दीने मनम पोड़ोगा चक्कगा तीसुकोनी कत्तिरिंचेसिद्दामु इदि काडलागा अयिपोतुंदि ओकटे पोड़वाटि गीत तीसेसुकुन्नाम अनुकोंडि इदि तर्वात रेंडु आकुलु आकुलु कूडा मनकि तयारुगा उन्नायि इक्कड ब्लू कलर कूडा उंदि कदा ऊरिके ई रेंडु रकालु चूपिस्तुन्नानु चूडंडि ఒక పువ్వు దీని కింద ఆకులు ఇలా చక్కగా గోడ మీద అంటించేస్తే ఎంత అందంగా ఉంటుందండి ఉదాహరణ మన దగ్గర ఇక్కడ ఒక కార్డ్ బోర్డ్ ఉంది దీని మీద ఎలా అంటించుకోవాలి చూద్దాం మనం ఇది గోడ అనుకున్నట్లయితే ఆ గోడకి మనము ఎలా అంటించేసి అది ఒక అందమైన ప్రాంతం లాగా బిడ్డకు చేసుకోవచ్చో చూపిస్తాను పువ్వుని తీసుకున్నాను పైన పెట్టాను కాడన ఇదంతా తీసుకున్నాను పువ్వు కిందే అంటించేశాను ఆ తర్వాత ఆకులు తీసుకుంటున్నాను పక్కకి అంటించాను చూడండి రెడీగా అయిపోయింది కదా చూడండి ఎంత చక్కగా ఉందో ఇలా మనం ఏదైతే కేటాయిస్తున్నామో బిడ్డకి ఆ కార్నర్ లో ఆ లెర్నింగ్ కార్నర్ అభ్యాసన మూలలో ఇలా చకచక మనము పూలు చేసి అంటిస్తాము అది ఏ లెవెల్ వరకు ఉండాలి ఏది తయారు చేసినా బిడ్డకి తన కళ్ళ లెవెల్ వరకు అంటే బిడ్డ నుంచోని చూస్తే తనకి ఎంత మేర కనిపిస్తుందో అంత మేరకు పెట్టుకుంటే ఏంటంటే బిడ్డ ఎంజాయ్ చేయగలుగుతాడు తనకి ఏదైనా కూడా ఆ లెవెల్ లో కనిపించేలా చేసుకోవాలి ఇలా వరుసగా ఒక 4-5 పువ్వులు ఆ గోడెమ్మటి ఇలా అంటించేసాం అనుకోండి చాలా అందంగా ఉంటుందన్నమాట ఇలా రెండు పువ్వులు ఒక మబ్బు అట్లాంటి చేయొచ్చు మేము ఒక బొమ్మ చూపిస్తాం చూడండి ఎలా చేసుకోవచ్చు ఇలా చూపించాం కదా ఇలా చూడండి ఇది ఒక మూల రెండు గోడలు కలిసే దగ్గర కలర్ పేపర్ తోటి చక్కగా మనం అది పువ్వులుగా కాడలుగా ఆకులుగా చేసాం ఇంతే చక్కగా ఒక మూల తయారైపోయింది కదండి సరేనా అట్లా ఒక అభ్యాసన మూలం చేసుకుంటాము తర్వాత పిల్లవాడు చేసిన దాన్ని ప్రదర్శించడానికి మనము కావాలి అన్నాం కదా ప్లేస్ ఏం చేస్తాము ఆ మూల నుంచి ఆ మూలకు ఒక చక్కగా ఒక తాడు కాని దారం కాని తగిలించాలి దానిపైన ఏం చేయొచ్చు బిడ్డలోకి ఒక 2-3 బట్టలు ఆరేసే పిన్నులు ఇస్తే వాళ్ళు చేసిన కలరింగ్ ఇలా క్లిప్పుల తోటి పెట్టేయొచ్చు అన్నమాట లేదా స్టేప్లర్ పిన్ తో కొట్టేస్తే చక్కగా ప్రదర్శన ఇందాక అనుకున్నాం కదా ప్రదర్శిత మూల అని డిస్‌ప్లే కార్నర్ అని డిస్‌ప్లే కార్నర్ తయారు మూడవది ఏమనుకున్నామో పిల్లవాడి అభివృద్ధి అవసరాలని స్వంతంగా పిల్లవాడు నేర్చుకునేటువంటి వాతావరణం అన్నం కదండి డెవలప్‌మెంటల్ నీడ్స్ అంటే పిల్లవాడు ఎదుగుతూ ఉన్నప్పుడు ఎలాంటి అవసరాలు ఉండాలి ఇందాక డాక్టర్ ప్రదీప్ గారు ఏమని చెప్పారు తనకి లిసనింగ్ స్కిల్స్ అంటే వినికిడి నైపుణ్యాలు వొకాబులరీ పదకోశము తర్వాత ముట్టుకోవడానికి సెన్సరీ స్కిల్స్ ఇవన్నీ కూడా నేర్పాలన్నారు కదా వస్తాయన్నారు కదా బిడ్డ కడుపులో ఉన్నప్పుడు మరి బయటికి వచ్చాక మనం ఇంకా దాన్ని ఎంకరేజ్ చేస్తే త్వరగా నేర్చుకుంటారు కదా ఇంతకు ముందు సార్ చెప్పినట్టు బ్రెయిన్ డెవలప్మెంట్ మెదడు అభివృద్ధి అనేది ఈ వయసులో 6 ఏళ్ల వరకు చాలా అధికంగా ఉంటుందన్నారు కదా మరి దాన్ని మనం చాలా ఎంత తొందరగా అలాంటి అనుభవాలు మనం పిల్లవాడికి కల్పిస్తే పిల్లవాడి అభివృద్ధి అంత బాగా జరుగుతుంది దాన్ని డెవలప్‌మెంటల్ నీడ్స్ అంటారు వయసుకు అనుకూలంగా ఉండేటువంటి ఈ ఏదైతే అవసరాలు అవకాశాలు ఉన్నాయో అవి ప్రదర్శించడానికి కావాల్సినటువంటి అదేంటో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ఇలా మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు గోడ క్రియేట్ చేసుకున్నాం దాన్ని అందంగా తయారు చేసుకున్నాం మరి అక్కడ కూర్చొని ఆడుకోవాలి కదా డెవలప్‌మెంటల్ నీడ్స్ ప్రొవైడ్ చేయాలంటే ఏమనుకోవాలి అంటే ఒక రీడింగ్ కార్నర్ చేయాలి రీడింగ్ కార్నర్ అంటే ఏంటి పిల్లవాడు చదువుకోవడానికి ఒక కార్నర్ అతనికి ఏం పుస్తకాలు ఉంటాయని మనకు అనిపించొచ్చు కానీ కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారు పిల్లవాళ్ళ కోసమే పుస్తకాలు కొనిస్తారు చిన్న పిల్లల పుస్తకాలు అవన్నీ ఉంటాయి కదా దాన్ని ఏం చేయొచ్చంటే పిల్లవాడికి సంబంధించిన పుస్తకాలు మనం ఏదైనా కొనిచినప్పుడు అవన్నీ ఒక దగ్గర పెట్టాలి ఒక చిన్న బాస్కెట్ లాంటి దాంట్లో పెడతాము
ఇవన్నీ కాదు నా దగ్గర లేవు అంటే నో ప్రాబ్లం చాలా సునాయసంగా చేయొచ్చు ఏం చేయొచ్చు అంటే ఇవాల్ల వార్తా పత్రికలు వస్తున్నాయి కదండి దాంట్లో పిల్లవాడికి సంబంధించిన ఏ వచ్చినా చక్కగా కత్తిరించేసి ఒక పాత పుస్తకం లాగా మనం కుట్టేసి ఇచ్చేయొచ్చు లేదా ఆదివారం పుస్తకాలు వస్తాయి చూడండి ప్రతి వార్తా పత్రిక వాళ్ళు సండే మ్యాగజైన్ ఇస్తారు కదా దాంట్లో ఖచ్చితంగా పిల్లల కోసం కేటాయిస్తారు కదా దాంట్లో ఒక కథ ఉంటుంది స్పాట్ ది డిఫరెన్సెస్ అంటే తేడాలను గుర్తించండి అంటారు జాయిన్ ద డాట్స్ అంటే చుక్కల్ని కలపండి అంటారు ఇవన్నీ ఏదైతే పిల్లల కోసం ఇస్తుందో అట్లాంటి ఒక 4-5 వారాలకి సంబంధించి అన్ని కలిపి చక్కగా ఒక పుస్తకం లంటించేస్తే పిల్లల పుస్తకం తయారు కదా అట్లా అన్నమాట ఇదన్నీ మీరు కార్నర్ గా ఇంట్లో ఎలా చేసుకోవచ్చు అంటే ఒక చిన్న బాస్కెట్ లాంటిది తీసుకొని అక్కడ ఏదైనా ఒక కిటికీ లాగా ఉంటేనో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఒక బొమ్మ చూపిస్తున్నాను ఎలా చేసుకున్నాం అనే దాంట్లో ఇప్పుడు మనకి అక్కడ కర్సర్ ఉంది చూడండి కిటికీకి చక్కగా ఒక బాస్కెట్ పెట్టి yellow కలర్ వృత్తం గీసింది చూడండి బొమ్మలో పసుపు రంగుది ఏదైతే ఉన్నామో ఆ ఒక బాస్కెట్ అందులో పుస్తకాలన్నీ పెట్టి చాలా చిన్న బాస్కెట్ నే కానీ చక్కటి రీడింగ్ కార్నర్ గా చేసాము చూడండి ఇక్కడ మనకి చూపిస్తాను అదే ఇక్కడ చూపిస్తున్నాం మీకు ఎలా చేసుకోవాలి అనేది రీడింగ్ కార్నర్ ఈ చిన్న బాస్కెట్ అండి బుట్ట ఇలాంటి ఒక ప్లాస్టిక్ బుట్ట తీసుకున్నాము తీసుకొని దీనిండే ఏమేం పెట్టాం చూడండి ఆదివారం పుస్తకాలు మనం కూడా ఇలాగే పెట్టుకుంటాము ఎందుకంటే పిల్లలకు సంబంధించిన బాలలకు సంబంధించిన పేజీలు కేటాయించి ఉంటాయి కదా సో అవన్నీ కూడా పిల్లలు చూసుకుంటారు కాబట్టి ఇవి ఆదివారం మ్యాగజైన్స్ లేదంటే వాళ్ళ ఏదైనా ఉట్టిగా పుస్తకాలు బ్రైట్ గా ఉండేటువంటి చక్కటి రంగులు ఉండేటువంటి పుస్తకాలు మన అంగన్వాడీ కేంద్రంలో వచ్చేటువంటి పుస్తకాలు పిల్లలకు సంబంధించిన యానిమల్స్ కి సంబంధించిన జంతువులకు సంబంధించిన బొమ్మల పుస్తకాలు పుస్తకాలు బొమ్మలు వాళ్ళు చదవాల్సిన అవసరం లేదు కేవలం బొమ్మల్ని ఇలా తీసి చూస్తూ ఉన్నారనుకోండి ఎంతో నేర్చుకుంటారు వాళ్ళంతట వాళ్ళే ఇక్కడ చూడండి చిన్న కథల పుస్తకం పిల్లల కోసమే ఇచ్చినటువంటి కథల పుస్తకము ఏదైనా మనం కొన్నప్పుడు అవన్నీ కూడా పిల్లలు అక్కడిక్కడ వేసుకోకుండా ఒక చిన్న బాస్కెట్ లో పెట్టేసి మనం ఒక్క దగ్గరనే ప్రదర్శించగలుగుతాము చూడండి ఒక చిన్న పుస్తకం పిల్లలది కథల పుస్తకము ఇట్లా మనం ఏది తీసుకున్నా ఏం చేస్తామనంటే చూడండి మంచి కలర్ఫుల్ గా ఉన్నటువంటి వాళ్ళు చదవాల్సిన అవసరం లేదు బొమ్మల్ని చూసే మనం ఇంతకు ముందు పూర్వ లిఖిత నైపుణ్యాల పూర్వ పఠన నైపుణ్యాలు అనుకున్నాం కదా పాఠశాలకు వెళ్ళడానికి ముందే పుస్తకాలు చదివే అలవాటు ఉండాలి ఎలా చదువుకోవాలి అన్నప్పుడు ఏమన్నాము కథలు రకరకాల పుస్తకాలు చూడాలి ఎడం నుంచి కుడివైపుకి చూడాలి బొమ్మలు చూడాలి ఈ బొమ్మల్ని చూసే వాళ్ళు అక్కడ ఏం కథ ఉంది అని అక్కడ కథ వాళ్ళకి అర్థం కాకపోయినప్పటికీ చూడండి వాళ్ళంతట వాళ్ళు ఏదైనా కూడా చెప్పేయగలరు అలాంటిది రంగులు తెలుసుకుంటారు తర్వాత దాంట్లో ఉన్నటువంటి వస్తువు ఏంటి ఆకారం ఏంటి ఆ ఇల్లు ఏంటి డబ్బాలేంటి ఇక్కడ ఇది ఉంది చూడండి చూపిస్తే పిల్లవాడు తనదైన ఊహించుకొని చెప్తాడు ఇలాంటి పుస్తకాలన్నీ కూడా తీసుకొని చూడండి ఇక్కడ మన అంగన్వాడీ కేంద్రంలో పిల్లల కోసమే ప్రత్యేకంగా పుస్తకాలు ఇస్తాం కదా ఒక్కొక్క సబ్జెక్ట్ బుక్స్ అవి కూడా పాత సంవత్సరం పుస్తకాలు ఉన్నాయి అనుకోండి అవన్నీ తీసి పిల్లవాడు వాడిన తర్వాత ఇచ్చేస్తే తను చదువుకునేదే కాకుండా మళ్ళొకసారి చదవడానికి ఇష్టంగా ఇంకొకటి గుర్తు పెట్టుకోవాలండి చిన్నపిల్లలు ఏదైనా తిరిగి తిరిగి మళ్ళీ అదే చదవడానికి చూడడానికి ఇష్టపడతారు ఒక కథ చెప్పామనుకోండి చాలా సార్లు చెప్పగా చెప్పగా వినడానికి చాలా ఇష్టపడతారు అందుకనే మనం కూడా చూడండి పాటలు అమ్మ మొదటి దైవం కానీ బటర్ఫ్లై బటర్ఫ్లై రిపీటెడ్ గా వేస్తున్నాం విని విని నేర్చుకోవడానికి తెలిసిందని పునశ్చరణ చేసుకోవడానికి చాలా ఇష్టపడతారు పిల్లలు ఆ వయసు పిల్లలు మీరు గమనించి చూడండి సో ఇట్లాంటి వాడిన పుస్తకాలైనా మళ్లీ మళ్లీ తిరిగేసి చూస్తారు ఇది ఒక చిన్న బాస్కెట్ అండి చిన్న బుట్ట మీ దగ్గర కూడా ఏదైనా ఉంటే ఇట్లా ఒక బుట్ట తీసుకొని దీన్ని ఇంతకు ముందు బొమ్మలో చూపించిన ఒక చిన్న దారం తోటి కట్టేశాం అంతే అక్కడ ఉన్న కిటికీకి ఇంతే ఒక దారం తోటి ఇటొక దారము ఇటొక దారం రెండు దారాలు పెట్టి ఆ కిటికీకి మేము కట్టాము అది మనకి రీడింగ్ కార్నర్ అయిపోయింది ఇందాక బొమ్మలో చూసాం చూడండి అట్లా ఇలా ఒక సన్నని దారం తోటే ఇటొకటి ఇటొకటి కట్టేసి కిటికీ కట్టేసి పిల్లలకి ఇష్టం ఉన్న పుస్తకాలన్నీ కూడా చూడండి దానిలో పెట్టడం వల్ల ఇది రీడింగ్ కార్నర్ అయిపోయింది సో అట్లా బిడ్డకి ఒక అభ్యసన మూలలో రీడింగ్ అనేది మనము నేర్పించిన వాళ్ళం అవుతాము తర్వాత ఇంకేమనుకున్నాము బ్లాక్ అండ్ పజిల్ కార్నర్ అంటే పిల్లలకి ఏంటి బ్లాక్స్ పజిల్స్ అవేంటి అని అంటే ఇక్కడ చూడండి మొన్న కూడా మన మేడం గారు చూపిస్తా ఉన్నారు కదా ఇవి నట్స్ అండ్ బోల్ట్స్ ఇలాంటి బొమ్మలు ఉంటే ఇవే తీసుకోవాలని కాదు పిల్లలకి మన ఇంట్లో ఉన్న వాటిని అన్నిటిని ఏం చేస్తామంటే ఇట్లాంటివి అన్నిటిని కూడా తీసుకొని ఈ ప్లాస్టిక్ డబ్బాలో ఒక దీనికి ఒక డబ్బాలో వేసామండి ఇవన్నిటిని చూడండి ఒక డబ్బాలోకి వేసి పెట్టామన్నమాట ఈ బ్లాక్స్ అండ్ పజిల్స్ తర్వాత ఈ పూసలు రంగురంగుల పూసలు
పూసలు చూడండి పూసలు పజిల్స్ ఇవన్నీ వేసాము మీరైతే ఏం చేయొచ్చు ఇంట్లో అంటే ఇవన్నీ కూడా చాలా మంది పిల్లలకి చూసే ఉంటాం చూడండి ఇవన్నీ ఇలాంటి బొమ్మలు చూస్తుంటారు కదా ఇవన్నీ కూడా బ్లాక్ అండ్ పజిల్ కార్నర్ లోకి వస్తాయి అన్నమాట ఇంట్లో అయితే ఏం చేయొచ్చు చూడండి ఇవన్నీ గ్లాసెస్ ప్లాస్టిక్ గ్లాసులు ఉంటాయి కదా ప్లాస్టిక్ గ్లాసులు గాని ప్లాస్టిక్ బౌల్స్ గాని ఇవన్నీ ఉంటాయి చూడండి ఇవన్నీ పెడితే పిల్లవాడు ఎలా ఆడుకోగలడు అంటే ఒకదాని మీద ఒకటి పెట్టేసి ఇట్లా అన్నమాట చక్కగా ఇలా పెట్టి ఆడుకుంటారు అలాగే వీటి తోటి కూడా అలాగే పిల్లలు ఆడుకోగలుగుతారు ఒక దాంట్లో ఒకటి దిగేసే బొమ్మలు ఇంట్లో ఉండుంటాయి కదండి ఇది అంటే ఇదని కాదు మనకి ఇట్లా ఒక దాంట్లో ఒకటి దిగేసే బొమ్మలు నానా రకాలుగా మన ఇళ్ళల్లో కూడా ఉంటాయి అన్ని కూడా ఆ బ్లాక్ అండ్ పజిల్ కార్నర్ అంటే ఒక సైజు లోంచి ఒక సైజు దిగ ఏదైతే పడుతుంది అనేది మనకి తెలుస్తుంది అటువంటి అన్నమాట సైజ్ గ్రేడేషన్ ఆఫ్ సైజ్ అనేది కూడా తెలుస్తుంది మనకి చూడండి పెద్దది అతి పెద్దది కొంచెం చిన్నది మరి కాస్త చిన్నది చాలా చిన్నది బుడ్జిది ఇట్లా మనకి రకరకాలవి తెలుస్తాయి అన్నమాట ఇవన్నీ కూడా మనకి బ్లాక్ అండ్ పజిల్ కార్నర్ లోకి వచ్చేస్తాయి మనం కావాలి అంటే ఇందాక చెప్పుకున్నట్టు ఈ గ్లాసుల తోటి కప్పుల తోటి అవన్నీ కూడా చేయించొచ్చు ఇదిగోండి బోలెడని గ్లాసులు ఉన్నాయి చూపిస్తున్నాను ఇవన్నీ ఒకదాని మొన్న కూడా మేడం గారు మనకి పూర్వ న్యూమరసీ ప్రూ పూర్వ గణిత భావనలు చూశారు ఈ డబ్బాలు ఉన్నాయి చూడండి చిన్న డబ్బాలు కాస్త పెద్ద డబ్బాలు ఇంట్లో ఏదైనా కూడా వస్తువు తెచ్చుకున్నప్పుడు డబ్బాలు ఉంటాయి కదా అది పడేయకుండా డైరెక్ట్గా ఇలా పెట్టుకోవచ్చు ఒకదాని మీద ఒకటి ఇట్లా పేర్చుకుంటారు సోపు డబ్బాలు కూడా ఒకదాని మీద ఒకటి పేర్చుకోవచ్చు అట్లా రకరకాలుగా చేసుకునే అన్ని కూడా మనకి ఈ బ్లాక్ అండ్ పజిల్ బ్లాక్ అంటే ఏం లేదు ఒక డబ్బా లాగా అన్నమాట అంటే ఒక దాంట్లో ఒక సైజు పెట్టుకునే లాంటిది కానీ ఒక బొమ్మలో ఒకటి పెట్టుకునేటువంటిది కానీ అలాంటివన్నీ కూడా బ్లాక్ అండ్ పజిల్ కార్నర్లోకి వస్తాయి మరి ఇవన్నీ చిందరవందరగా పడిపోతాయి కదా అందుకోసమనే ఒక ఉపాయం ఏంటంటే ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలు కానీ ఒక్కొక్క వస్తువుకి ఏదైతే వాడుకుంటామో అదన్నీ ఒక డబ్బాలో వేసుకోవాలి వేసుకుంటే పిల్లవాడికి తన డబ్బా ఏంటో తెలుస్తుంది తీయాలి ఆడుకోవాలి మళ్ళీ అందులో వేసి ఆ డబ్బాని అదే ప్లేస్లో పెట్టాలి ఈ అలవాటు చిన్నప్పటి నుంచి చేస్తే వాళ్ళకి చక్కగా అలవాటు అయిపోతుంది అమ్మో డబ్బాలే కొనాలా మనకే అంత పెట్ట అవసరం ఏంటి అనిపించింది అనుకోండి ఏదైనా ఒక వస్తువు తెచ్చుకుంటే డబ్బాలు ఉంటాయి కదా ఆ డబ్బాలు వాడచ్చు లేదు మనం షూ డబ్బాలు కూడా వాడచ్చు చూడండి షూస్ కొన్నప్పుడు చెప్పులు కొన్నప్పుడు వస్తాయి కదా డబ్బాలు ఇట్లాంటి రెండు మూడు డబ్బాలు మనం ఒకదాని మీద ఒకటి పెట్టడానికి వాడచ్చు ఇప్పుడు మేము అదే చేసాము చూడండి కనిపిస్తుంది కదండి ఇదొక డబ్బా ఇదొక డబ్బా ఇదొక డబ్బా ఇట్లా మూడు డబ్బాల్ని కూడా వాడాము ఒక డబ్బా నిండా ఒక అభ్యసన మూలకు సంబంధించినే పెట్టాము ఒక డబ్బా నిండా మరొక అభ్యసన మూలకు సంబంధించినే పెట్టాము మరొక డబ్బా నిండా మరొక అభ్యసన మూలకు సంబంధించినే పెట్టాము అట్లా ఇన్ని వస్తువుల్ని కూడా ఒక్కొక్క డబ్బాలో వేసి మనం ఇందాక చూపించినట్టు ఆ పూలతోటి తయారు చేసుకున్న డెకరేషన్ కార్నర్లో ఒకదాని మీద ఒకటి పెట్టితే పిల్లవాడు తనకు కావాల్సింది తీస్తాడు ఆడుకుంటాడు మళ్ళీ తిరిగి అందులో పెట్టేస్తాడు ఆ డిసిప్లిన్ అనేది ఆ క్రమశిక్షణ అనేది అలవాటు అవుతుంది తర్వాత ఒకవేళ ఇదైతే కనిపిస్తుందండి ఈ షూ అట్టా డబ్బా మీద అయితేనేమో మనకు కనపడదు కదా ఒక చిన్న బొమ్మ వేయాలి ఒకవేళ కిచెన్ సెట్ లాంటిది ఏదైనా వేస్తే ఒక కిచెన్ ఒక మూకుడు బొమ్మ కానీ ఏదైనా వేసుకుంటాము లేదా ఒక ఒక డాక్టర్ సెట్ లాంటిది అయితే పైన డాక్టర్ గుర్తు స్టెతోస్కోప్ ప్లస్ గుర్తు పెడతాము అట్లా చిన్న బొమ్మ రాసేస్తే ఏ డబ్బా ఏంటో కూడా బిడ్డకు తెలుస్తుంది నాలుగు రోజులు ఆడుకుంటూ పోతే ఆటోమేటిక్ బిడ్డకు అది ఏ డబ్బా అనేది కూడా తెలుస్తుంది లేదా తెలియడం కోసం అయితే ఆ రకంగా సో ఇప్పటివరకు మనం ఏమేమి చూసుకున్నాము పిల్లవాడికి డెకరేషన్ కార్నర్ ఎలాగో చూసాము తర్వాత ఒక హ్యాంగర్ ఒక చక్కగా ప్రదర్శన కోసం ఒక తాడు అక్క మూల నుంచి ఈ మూలకు కట్టి క్లిప్స్తో పెట్టడం చూసుకున్నాము రీడింగ్ కార్నర్ అంటే చదువుకునే కార్నర్ని ఒకటి మూలని చూసాము పిల్లవాడికి పుస్తకాలన్నీ పెట్టేది బ్లాక్ అండ్ పజిల్ కార్నర్ చూసాము ఇంకొకటి ఏం చేసుకోవచ్చు వాళ్ళకి పూర్వ గణిత భావనలు రోజు మేడం గారు చెప్తున్నారు పెద్ద చిన్న ఎక్కువ తక్కువ అవన్నీ కూడా ఆటల రూపంలో పుస్తకంలో బొమ్మలు గీసుకొని ఎలా చేయాలి చెప్పారు కదా ఇప్పుడు మనం డెవలప్మెంటల్ నీడ్స్ అన్నాం కదా ఆ వయసుకి ఏం నేర్పించాలి అని
అలాంటి డెవలప్‌మెంటల్ నీడ్ పిల్లవాడు స్వయంగా నేర్చుకునేటువంటి అనుభవం నేర్చుకోవడానికి అవకాశం కల్పించడానికి ఒక చక్కటి ప్రీన్యూమరసిక్ సంబంధించి ఒక కార్నర్ ఒక అభ్యాసనలో ఒక డబ్బాల వేసి చూపించొచ్చు దానికి ఏమేం చేసి చూపించొచ్చు అనేది చూద్దాం చూడండి అభ్యాసన మూలకు సంబంధించి ఇవి చింతగింజలు చక్కగా పిల్లలు చింతగింజలు ఎక్కువ తక్కువ రోజు చూపిస్తున్నారు కదండి మనకి చింతగింజల తోటి వాడి చూపించొచ్చు అవన్నీ ఒక డబ్బాలో వేసి పెట్టాను కుంకుడుగాయ గింజలు ఇవన్నీ మళ్ళీ చిన్న చిన్న కండరాల అభివృద్ధికి వాటి కూడా వస్తుంది కుంకుడుకాయ గింజలు తర్వాత ఈ గోటీలు ఉంటాయి చూడండి పిల్లలు ఆడుకునే గోటీలు ఒకటి ఏంటంటే పిల్లలకి ఆడించేటప్పుడు మనం ముందుగానే సూచనలు ఏమి ఇవ్వాలి ఇవి చెవులో ముక్కుల్లో పెట్టుకోవద్దనాలి ఆడేటప్పుడు మనం పక్క నుండి చూడాలి ఈ గోటీలు ఉన్నాయి చక్కగా కంకర రాళ్ళు ఇవన్నీ మనకి సాధ్యమే కదండి వేరే ఏదో కొనుకొచ్చే కావు కదా దీంతోటి ఎక్కువ భావన తక్కువ ఇలాంటివి పెద్ద చిన్న ఇలాంటివన్నీ చూపించొచ్చు వీటిని ఇంకేం చేయొచ్చు అంటే మనము సీసాలు ఉంటాయి కదా సీసాలో పిల్లవాడి తోటి ఇలా కాగితాలు చేయించి లోపలికి వేయించడము ఈ చింత గింజల్ని కానీ ఈ ఇవి గింజల్ని ఇలా లోపలికి వేయించడము లెక్క పెట్టి మూడు వేయండి నాలుగు ఐదు ఇట్లా కూడా పూర్వగణిత భావనల కిందికి వస్తుంది ఈ మూత తిప్పడం తెరవడం అనేది కూడా నిన్న సార్ చెప్పారు కదా డాక్టర్ గారు ఇది కూడా ఒక అభ్యసన కిందికే వస్తుంది తర్వాత ఇదంతా కూడా మనకి ఎక్కువ తక్కువ పెద్ద చిన్న ఇట్లాంటి కాన్సెప్ట్స్ నేర్పడానికి పూర్వగణిత భావనకు అవసరమైనవన్నీ కూడా ఒక డబ్బాలో వేస్తాం అట్లాగే ఈ డబ్బాలు కూడా ఒక దాంట్లో ఒకటి వేసేది ఉంటే చూడండి ఇది కూడా సైజుకు సంబంధించింది పెద్ద చిన్న దాంట్లో ఒక దాంట్లో ఒకటి ఎముడిచేది అంటే ఇది మనం బ్లాక్ కార్నర్లో అయినా పెట్టొచ్చు పూర్వగణిత భావన డబ్బాలోకైనా కూడా పెట్టుకోవచ్చు అంటే ఒక వస్తువు ఒక దాంట్లోనే ఎముడకుండా మల్టీపర్పస్కి కూడా పలు రకాలకు కూడా వాడొచ్చు ఇప్పుడు పూర్వగణిత భావన చూసాము తర్వాత మనం ఏం చూద్దాము క్రియేటివిటీ అంటే సృజనాత్మక కార్నర్ మనందరికీ రోజు చూస్తూనే ఉన్నాం దాదాపుగా ఏమేం చేసుకున్నాం ఇప్పటిదాకా మట్టి మన పిండి ముద్దలు చేసుకున్నాము అవన్నీ చేసాం కదా సో అవన్నీ ఈ మూలలో ఈ డబ్బాలో వేసి పెట్టచ్చు చూడండి ఒకే డబ్బా కానీ ఎన్ని రకాల ఐటమ్స్ పెట్టుకున్నామో ఇందులో రంగులు చూడండి రంగులు మన రంగులు తెలిసిందే కదా పసుపు కుంకుమ న్యాచురల్ కలర్స్ సహజమైనటువంటి రంగులు లేదా కావాలంటే పోస్టర్ కలర్స్ కూడా కొన్ని వాడొచ్చు ఈ రంగులు పెట్టాము పసుపు కుంకుమ చిన్న డబ్బాలలో వేసి పెట్టొచ్చు పిల్లలకి చిన్న బౌల్స్లో వేసి పెట్టొచ్చు తర్వాత మామూలు ఈ రంగులు వాడుకోవడానికి కావాల్సినటువంటి ఈ బ్రష్ మనం రోజు చెప్పుకుంటున్నాం కదా ఇయర్ బడ్స్ లేదా ఒక పుల్లకి కాటన్ చుట్టి పెట్టుకొని వేసుకోవడానికి అనుకూలమైనటువంటివి స్పాంజ్ ముక్క తర్వాత బ్రష్ పెయింటింగ్ చూసుకున్నాం కదా బ్రష్ అంటే ఏదైతే మనం కలరింగ్ కోసం క్రేయాన్స్ రంగు పెన్సిళ్ళు క్రేయాన్స్ ఇవన్నిటినీ కూడా ఒక డబ్బాలాగా చక్కగా వేసి పెట్టుకుంటామన్నమాట తర్వాత రిబ్బన్ రంగు రిబ్బన్లు పిల్లవాడికి తన సృజనాత్మకంగా ఏదేది చేయగలడో ఈ క్లిప్స్ కూడా మొన్న ఒకసారి వాడుకున్నాం కదా ఈ క్లిప్పులు పెట్టడానికి ఇవి ఇవన్నిటిని ఒక డబ్బాలో వేసేసుకుంటే చక్కగా సృజనాత్మక కార్నర్లో ఈ లెర్నింగ్ కార్నర్లో సృజనాత్మకత ఏరియా దీంతోపాటు ఒక గమ్ము కత్తెర కూడా ఉండాలి పిల్లవాడు ఇవి ఏది చేసినా కత్తెర విషయానికి వస్తేనండి పిల్లలకి చైల్డ్ ఫ్రెండ్లీ అంటాం అంటే పిల్లవాడికి కత్తిరించుకోకుండా కత్తెర ఉంటాయి పిల్లల కోసమే ప్రత్యేకమైన కత్తెరలు ఉంటాయి ఒకవేళ కొనాలంటే అలాంటిది కొనొచ్చు ఇలాంటి మటుకు వాడకండి మీరు పెద్దవాళ్ళు ఏదైనా కావాలంటే కట్ చేసి ఇద్దరు కానీ నేను చెప్పదలుచుకుంది పిల్లలకి సంబంధించిన కత్తెర లేదంటే పెట్టకండి ఈ గమ్ము ఇవి ఇచ్చేసేసి పిల్లవాడికి చక్కగా క్రియేటివిటీ కార్నర్ తయారు చేసుకోమని చెప్తాము దాంట్లోనే మనకి మొన్న మేడం గారు చూపించారు కదండి ఇది ఎగ్ ట్రే ఉంటుంది దాంట్లో రంగురంగుల కాగితాలు పెట్టుకోవడం ఇవన్నీ కూడా క్రియేటివ్ కార్నర్లు ఈ కాగితాలు రంగు కాగితాలు ఇవన్నీ కూడా క్రియేటివ్ కార్నర్లోనే భాగాలు ఏదైనా కలర్ పేపర్స్ ఉన్నాయనుకోండి ఇంట్లో చక్కగా ఇట్లాంటి కలర్ పేపర్స్ కానీ ఇవన్నీ కూడా క్రియేటివ్ కార్నర్లోకి వస్తాయి అంటే చూస్తుంటేనే అర్థమవుతుంది కదండి మీరు ఇంట్లో ఇప్పుడు మేమేం చెప్పామంటే జనరల్గా ఏది పెట్టుకుంటే బాగుంటుంది అని సూచించాము ఇప్పుడు మీకు ఒక అభిప్రాయం ఒక అవగాహన వచ్చింది కాబట్టి మీరు ఇంట్లో పిల్లలకి ఏ వస్తువులు అయితే ఆడడానికి ఇస్తారో
దాన్ని ఒక కార్నర్ లాగా మీరు డెవలప్ చేయండి. 10 రకాల వస్తువులు ఉన్నాయి. రీడింగ్ కార్నర్ అంటే ఏమేం వస్తాయి ఒక డబ్బాలకు వేయండి. న్యూమరసీ కార్నర్ పఠనానికి సంబంధించిన మూలన సంబంధించినన్ని ఒక దాంట్లోకి వేయండి. గణితానికి సంబంధించినన్ని చక్కగా ఒక డబ్బాలకు వేయండి. ఆట వస్తువులన్నీ ఒక డబ్బాలకు వేసి అట్లా ఒకదాని మీద నుంచి ఒకటి పేర్చుకుంటూ పెడతామన్నమాట. ఇంకొకటి సైన్స్ కార్నర్ అండి. దాంట్లో ఇది భూతద్దం తెలుసు కదండి, పిల్లలకి ఇస్తే ఎన్ని గంటలైనా దీంతోటే చక్కగా గడుపుతారు. ఇదండి భూతద్దం. ఈ భూతద్దము మామూలు చూసుకునే అద్దం ఉంటుంది కదండి, ఆ అద్దము. ఇవన్నీ సైన్స్ కార్నర్లో ఒక క్యాండిల్ ఇటువంటివన్నీ ఇచ్చేస్తే వాళ్ళు చక్కగా మొత్తం చుట్టూ ఉన్న దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తారంటే గమనిస్తారు, కనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. అవన్నీ కూడా మనకి సైన్స్ కార్నర్లో వచ్చేస్తుంది అన్నమాట. తర్వాత ఈ కిచెన్ సెట్, మనం ప్లాస్టిక్ డబ్బా అనే కాకుండా ఇట్లాంటి సర్ఫ్ డబ్బాలు ఇలాంటివి కూడా చూసుకోవచ్చండి. మనకి అంటే లోతు ఉండేసి చక్కగా అన్ని అందులో వేసుకోవడానికి అనుకూలంగా ఉండేది. ఏవైనా కూడా డబ్బాల రూపంలో వేస్తే అందులో వాడుకుంటారు, తీసి మళ్ళీ అది అక్కడ పెట్టడానికి ఉపయోగపడుతుంది. ఉదాహరణకి కిచెన్ సెట్ ఉంది, డాక్టర్ సెట్ ఉంది. ఇది ఇలాగే ఎందుకు తెచ్చానంటే ఇది తీసి మనం ఈ డబ్బాలో పెట్టేసి చక్కగా అది కిచెన్ సెట్ డబ్బా లాగా కూడా వాడుకోవచ్చు. దీని నుంచి ఏంటంటే పిల్లవాడికి ఇష్టం వచ్చినప్పుడు, సంతోషం అనిపించినప్పుడు చక్కగా దాంట్లోకి వెళ్ళి తన కార్నర్లోకి వెళ్ళిపోయి హాయిగా ఆడుకుంటాడు. కావలసి ఒక చిన్న పరదా లాంటిది మీరు అరేంజ్ చేస్తే అబ్బో ఇది నా రూమ్ నా ప్లే ఏరియా అనేసి చాలా చాలా సంతోషపడుతుంటాడు. అట్లాంటి ఒక ఏరియాని క్రియేట్ చేయాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏంటంటే ఇంకా ఒక అందమైనది ఏంటంటే ఒక మనం ఏదైనా ఫ్రిడ్జ్ తెచ్చుకున్నప్పుడు డబ్బా కానీ లేదనంటే ఒక వాషింగ్ మెషిన్ డబ్బా లాంటివి ఉంటాయి కదండి, దాన్ని ఒక రంగు కాగితంతో అంటించేసి ఒక తలుపు లాగా కట్ చేస్తే ఇల్లు లోపల ఓపెన్ చేసుకోవడానికి ముయ్యడానికి ఉంటుంది ఒక డోర్ లాగా డబ్బాని. దాన్ని తెరిచి ముయ్యడం ద్వారా ఏంటంటే అది ఒక బొమ్మరిల్లు లాగా అవుతుంది బిడ్డ. అందులో కూర్చొని చక్కగా ఆడుకుంటాడు. దాన్ని మీకు ఒకసారి ఒక బొమ్మలో చూపిస్తాను చూడండి. మేము ఆల్రెడీ ఒకటి తయారు చేసాము అవగాహన కోసం. చూడండి చూడండి అక్కడ పొడవుగా పింక్ కలర్ ఉంది చూడండి, అంత పెద్ద డబ్బా. అది ఫ్రిడ్జ్ డబ్బా. యాక్చువల్గా ఫ్రిడ్జ్ వచ్చినటువంటి డబ్బా. దాన్ని తీసుకొని రంగు కాగితాల నుంచి అక్కడ వరకు తలుపులాగా కట్ చేసాం. అది ఓపెన్ చేస్తే లోపలంతా బొమ్మలు పెట్టుకొని చూడండి, కిచెన్ సెట్ ఉంది, అవన్నీ ఉన్నాయి. ఇంకా ఇక్కడ గ్రీన్ కలర్ వృత్తం ఉంది చూడండి, అదే బొమ్మరిల్లు. గ్రీన్ కలర్ వృత్తం ఉంది చూడండి, అది ఇందాక మనం చూసినటువంటి బ్లాక్స్ అండ్ పజిల్స్ అనుకున్నాం చూడండి, అది. తర్వాత వెనకాల నీలం రంగు ఉంది చూడండి, వెనకాల పైన వైలెట్ కలర్, అదే చింతగింజలు. తర్వాత ఇక్కడ రైట్ సైడ్ ఉంది రీడింగ్ ఏరియా. ఇప్పుడు ఈ ప్లేస్లో బిడ్డ కూర్చొని ఆడుకోవడానికి ఊరికే కింద కూర్చోకుండా ఒక చక్కటి అట్ట ముక్క వేసేసి ఆడుకోవడానికి చూడండి, బ్లూ కలర్ ఏదైతే ఉంది కింద రెడ్ కలర్ ఉంది చూడండి, అది ఏం లేదు ఒక చక్కటి అట్ట. మనకి ఏదైతే ఫ్రిడ్జ్ కవరో ఏదైనా వస్తువు దొస్తే ఒక అట్ట తీసుకొని దాని మీద ఒక చున్నీయో బట్టనో వేస్తే అంత అందంగా కూర్చోడానికి తయారైపోయింది. అండ్ అది ఉండొచ్చు, లేదా మీరు ప్రొవైడ్ చేయాలంటే చక్కగా ఒక స్టూల్ ఉంది చూడండి, బ్లూ కలర్ స్టూలు. ఆ కింద ఇక్కడ టేబుల్, ఎదురుగా టేబుల్ లాగా తయారు చేసాం. ఆ టేబుల్ ఎలా తయారైంది అని అంటే మనకి కూరగాయలు అయితే ఉంటాయి కదండి, క్రేట్ కానీ ఏదైనా డబ్బాలు, కొంచెం గట్టిగా ఉండే డబ్బాలు అయితే ఏదైనా కొన్నది అట్ట పెట్టైనా కూడా తిరిగి బోర్లేసి పెట్టొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు చూడండి, మేము చేసిన టేబుల్ ఇది. ఏంటి అని అంటే ఇది కూరగాయలది ఉంటుంది కదండి క్రేట్, అదన్నమాట. దీన్ని మనం టేబుల్ లాగా వేసి ఒక బట్ట, ఇదే బట్ట వేసాం దాని మీద చక్కగా వేసి ఇక్కడ ఒక స్టూల్ వేస్తే పిల్లవాడు కూర్చొని టేబుల్ లాగా కూడా ఉంటుంది. ఏదైనా గట్టి అట్ట పెట్టి దొరికితే కూడా దాన్ని తిరిగేసి కూడా పెట్టి వాడుకోవచ్చు. ఈ అట్ట ముక్కనే మేము ఇందాక అక్కడ బిడ్డ కూర్చొని కూర్చోవడానికి ఒక ప్లేస్ వేసాం చూడండి. చేప వేయచ్చు, ఏదైనా వేయచ్చు. దాన్ని మేము ఈ చిన్న అట్ట ముక్క తీసుకొని దీని మీద ఒక బట్ట, బ్రౌన్ కలర్ బట్ట కలిపి వేసాము. అదే మనకి బిడ్డ కూర్చోడానికి. చూడండి మళ్ళీ ఒకసారి బొమ్మలో చూస్తే మీకు రిలేట్ చేసుకోగలరు. కింద పసుపు కలర్ ఉంది చూడండి, అది టేబుల్ అన్నమాట. ఆ టేబుల్ని మనం ఇప్పుడు చూపించినట్టు ఆ అట్ట క్రేట్ని తీసుకొని చేసాము. ఇందాక సైన్స్ కార్నర్లో చెప్పినట్టుగా ఇదండి, ఇదొక అద్దం కూడా ఉంది. ఇంత పెద్ద అద్దం నేను చూపిస్తున్నా కానీ మీరు చిన్న అద్దం కూడా బిడ్డకి ఇవ్వచ్చు. ఈ చిన్న అద్దము, ఆ మ్యాగ్నెట్, ఒక మ్యాగ్నెట్ అయస్కాంతము, తర్వాత మ్యాగ్నిఫయింగ్ గ్లాస్ అంటే ఈ భూతద్దం, ఇవన్నీ ఇవ్వడం వల్ల ఇవన్నీ సైన్స్ కార్నర్ లాగా అవుతుంది. ఇన్ని రకాల కార్నర్స్ ఇంట్లోనే చక్కగా పిల్లవాడికి మనము కల్పించవచ్చు. అది చాలా తక్కువ వస్తువులతోటి, ఇంట్లోనే లభ్యమయ్యే వస్తువులతోటి చక్కగా ఒక కార్నర్ని క్రియేట్ చేసి అందంగా తయారు చేసి బిడ్డకి ఇవ్వచ్చు. ఒక్కసారి రీక్యాప్ చేస్తానండి, రెండు మూలలు కలిసినటువంటి, గోడలు కలిసినటువంటి మూలని బిడ్డకి
ఒక లెర్నింగ్ కార్నర్ అభ్యాసన కార్నర్ గా చేస్తున్నాం ఒక్కసారి మనం వీడియో చూద్దామా దీని మీద ఒక వీడియో ఉంది ఎలా క్రియేట్ చేసామో అనేది మనకి చెప్పడానికంటే కూడా చూస్తే చాలా ఇంతేనా అని అనిపిస్తుంది చూడండి కిటికీకి ఉన్నది రీడింగ్ కార్నర్ కింద ఉన్నది కూర్చోడానికి ఇది వీడియో చూడండి ప్లాస్టిక్ గ్లాసెస్ ఒకదాని మీద ఒకటి వేసి పెట్టాము దాంట్లో పుస్తకం ఇక్కడ టేబుల్ అవన్నీ గ్లాసులు ఒకదాని మీద ఒకటి వేయడానికి చూడండి అవన్నీ కూడా బిల్డింగ్ బ్లాక్స్ ఇందాక చెప్పుకున్నాం కదా అవి ఇదంతా కూడా క్రియేటివ్ కార్నర్ క్రేయాన్స్ అది చూడండి బొమ్మరిల్లు ఇందాక అనుకున్నాం కదా ఫ్రిజ్ కవర్ది దాంట్లో ఆ బొమ్మలన్నీ పెట్టుకొని అవన్నీ అంటించాం అన్నమాట జస్ట్ ఒక తలుపులాగా ఓపెన్ చేసి దాంట్లో పిల్లలకి నచ్చేటువంటి బొమ్మలన్నీ దాని చుట్టూ తాంపించాము ఆ కింద చింత పిక్కలు ఇందాక చూసాం కదండి చింత గింజలు అవన్నమాట ఇదేమో మ్యాట్ వేసి కింద కూర్చోడానికి ఇందాక చూపించినటువంటిది ఇదంతా రీడింగ్ కార్నర్ చక్క ఆ కిటికీకి రెండే రెండు దారాలతో కట్టి పిల్లవాడికి ఇష్టమైనటువంటి పుస్తకాలు పెట్టాము ఆ గోడకన్ని ఏమో అది రంగుల దారంతో అంటించామన్నమాట ఇది ఈ బిడ్డకు సంబంధించినటువంటి లెర్నింగ్ కార్నర్ అభ్యాసన మూల డెవలప్మెంటల్ నీడ్స్ కార్నర్ డిస్ప్లే కార్నర్ ఇది మనం చెప్పుకున్నది ఈ రకంగా ఉన్నంతలో రెండు మూడు డబ్బాలు పెట్టి ఒక అందమైన పిల్లవాడికి ఇష్టమైన ప్రాంతాన్ని తయారు చేద్దామా చేయడం తేలికే కదా పిల్లలు మీకు కావాల్సిన ఐటమ్స్ ని మీరు కూడా డబ్బాల్లో పెడుతూ వాడుకొని మళ్ళీ పెట్టడం అలవాటు చేసుకోండి అప్పుడే అమ్మవాళ్ళు మీకు ఏదైనా ఇస్తారు అవునా చేస్తారు కదూ థాంక్యూ ఓకే మీకు అందరికీ నచ్చింది అనుకుంటా సో మీరు మీ ఇంట్లో ఈ లెర్నింగ్ కార్నర్ ని ఎంత తేలికగా ఏర్పాటు చేసుకోవచ్చు చాలా సింపుల్ గా ఏర్పాటు చేసుకోవచ్చు మీకు పెద్దగా ఖర్చు ఏముండదు మీ ఇంట్లో అవైలబుల్ ఉన్న వస్తువులతోటే మీరు ఏర్పాటు చేసుకోండి అయితే దీంట్లో మీకు ఒక్కటి ఎందుకు ఇవన్నీ అన్నది ఒక్కసారి నేను చెప్తాను ఇలాంటి పరిసరాలు ఉండడం వల్ల పిల్లలకి మనము కొన్ని నైపుణ్యాలు పెంపొందించడానికి అవకాశాలు కలిగిస్తాం అన్నట్టు సో అంటే క్వాలిటేటివ్గా మనకు బిడ్డకు పరిసరాలు కల్పించగలిగితే బిడ్డ లోపల ఇలాంటి నైపుణ్యాలు డెవలప్ అవుతాయి అన్వేషించి ఈ వాతావరణం అంతా కూడా అన్వేషించి కనుగొనడానికి తమను తాము నియంత్రించుకోవడానికి స్వయం నిర్దేశిత ఆటలలో దృష్టి నిలపగలిగి నిమగ్నమై ఉండడానికి అంటే వాళ్ళంతటి వాళ్ళు ఒక దగ్గర కూర్చొని వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు సమస్యాపూరితమైన ప్రవర్తనను తగ్గించడానికి కొంతమంది పిల్లల్లో ఒక రకమైన ప్రవర్తన ఉంటుంది బిడ్డ ఎప్పుడు ఏడుస్తుంటాడు మారం చేస్తూ ఉంటాడు అది కావాలంటాడు ఇది కావాలంటాడు సో అలాంటి పిల్లల ప్రవర్తనని మనము కంట్రోల్ చేయడానికి ఇలాంటి ఏరియాస్ బాగా పనికొస్తాయి అలాగే కొత్తవి కనుక్కోవడానికి ఇప్పుడు సైన్స్ కార్నర్ కానివ్వండి బ్లాక్స్ కార్నర్ పజిల్స్ కార్నర్ ఇవన్నీ కూడా ఎందుకు పెడుతున్నామంటే వాటితోటి వాడు ఒక కొత్తది ఇన్వెంట్ చేయగలుగుతాడు అలాగే వ్యక్తిగత ఇష్టాలను వ్యక్తీకరించి నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి వాడిష్టం వచ్చింది చేసుకుంటాడు అక్కడ కూర్చొని అలాగే నిర్మించడానికి ప్రయోగాలు అంటే మానిపులేటివ్ ప్లే అంటారు చూడండి నిర్మాణాత్మకమైన ఆటలు కానివ్వండి ఇట్లాంటివన్నీ కూడా ఆ ఏరియాలో వాడు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే వాడికి ఒక ప్రత్యేకంగా ఇది నా ప్లేసు సో నేను ఇక్కడ కూర్చొని ఏమైనా చేసుకోగలను ఇట్లాంటివన్నీ కూడా మీరు అలాంటి వాతావరణం కనుక మీ ఇళ్లలో ఏర్పాటు చేయగలిగితే బిడ్డని మీరు చాలా వరకు ఒక వాడి అవసరాలు తీర్చగలుగుతాడు వాడికి కావాల్సిన స్నేహపూరితమైన వాతావరణాన్ని అందించగలుగుతారు సరే ఇక్కడ మీకు ఇప్పుడు ఒక కథ చెప్తాం ఎందుకంటే ఇంతవరకు చాలా వరకు పిల్లలకి ఏమి ఈరోజు మీకు చెప్పలేదు ఈరోజు ఒక కథతో ఈ కథ అయిపోయిన తర్వాత కార్యక్రమాన్ని ముగిస్తాం సో కథ వినండి కోడి పిల్ల ఎలా ఉంటుందో మీకు తెలుసా మీరు చూసారా బుల్లిగా చిన్న చిన్న కాళ్ళు చిన్ని రెక్కలు బుడిబుడి అడుగులతో నడుస్తూ మొత్తుగా ఉంటుంది కోడిపిల్ల కథ చెప్పే ముందు మీకు ఒక కోడిగుడ్డును కూడా పరిచయం చేయాలి అనగనగా ఒక కోడిగుడ్డు ఒకరోజు ఈ కోడిగుడ్డులోంచి ఒక కోడిపిల్ల బయటికి వచ్చింది ఇన్ని రోజులు కోడిపిల్ల
కోడిగుడ్డు లోపల ఉంది కదా, బయట అంతా కొత్తగా కనిపించింది. అటు ఇటు చూసింది. తన బొల్లి అడుగులతో మెల్లిగా తిరుగుతూ చుట్టూ చూసింది. ఎవ్వరూ కనిపించలేదు. లోగా కోడిపిల్లకు వాళ్ళమ్మ గుర్తుకొచ్చింది. అటు ఇటు చూసింది, వాళ్ళమ్మ కనిపించలేదు. ఎలాగైనా అమ్మ దగ్గరకు వెళ్ళాలని కోడిపిల్ల నెమ్మదిగా చిక్ 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 అంటూ బయలుదేరింది. అట్లా కొంచెం దూరము కోడిపిల్ల నడుచుకుంటూ వెళ్ళింది. అక్కడ ఒక ఆవు కనిపించింది. ఆవు తెలుసు కదా మీకు, అంబా అంబా అంటూ ఉంది ఆవు. నిల్చొని చక్కగా గడ్డి తింటూ ఉంది. కోడిపిల్ల నెమ్మదిగా చిక్ 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 అంటూ నడుచుకుంటూ ఆవు దగ్గరికి వచ్చింది. వాళ్ళమ్మ కోసం చూస్తుంది కదా. ముద్దు ముద్దుగా, మా అమ్మవు నువ్వేనా అని కోడిపిల్ల ఆవును అడిగింది. అంబా అంబా అంటూ ఆవు, నేను చూడు ఇంత పెద్దగా ఉన్నాను, మీ అమ్మేమో చిన్నదిగా ఉంటుంది. చూడు, ఇంకొంచెము అలా ముందుకెళ్ళు, అక్కడ కనిపించవచ్చు అని ఆవు కోడిపిల్లకు నెమ్మదిగా చెప్పింది. అప్పుడు కోడిపిల్ల అలాగే అంటూ బుద్ధిగా తల ఊపి చిక్ 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 అని శబ్దం చేస్తూ ముందుకు నడుచుకుంటూ వెళ్ళింది. అట్లా కొంచెం దూరం వెళ్ళింది. అక్కడ చెట్టు దగ్గర ఒక మేక కనిపించింది. ఆ మేకేమో మంచిగా ఆకులు తింటూ ఉంది. మంచి మధ్యలో మే 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 అంటూ ఆకులన్నీ మొత్తం తినేసింది. ఈలోగా కోడిపిల్ల మేక దగ్గరికి వెళ్ళింది. మా అమ్మ నువ్వేనా, పొద్దున్నుంచి చూస్తున్నా అమ్మ కనిపించలేదు, నువ్వేనా మా అమ్మ అని కోడిపిల్ల మేకను అడిగింది. మేకకు తెలుసు కదా తను వాళ్ళమ్మను కానని, అందుకే కోడిపిల్లకు చెప్పింది. మీ అమ్మకు నీలాగే రెండు కాళ్ళు రెండు రెక్కలు ఉంటాయి, చూడు నాకు రెక్కలున్నాయా, లేవు కదా, వాళ్ళేమో నాలుగున్నాయి, కాబట్టి నేను మీ అమ్మను కాను, అటువైపు వెళ్ళు, జాగ్రత్తగా వెతుకు, కనిపిస్తుందిలే, నువ్వేమీ బాధపడకు అని మేక చెప్పింది. అమ్మ కనిపించట్లేదని కోడిపిల్లకు ఏడుపు వచ్చేసింది. అప్పుడే ఒక బాతు కనిపించింది. అంటూ గబగబా వెళ్తూ కంది బాతు. బాతుకు రెండు కాళ్ళు రెండు రెక్కలు ఉన్నాయి. అంతకుముందే మేక చెప్పింది కదా మీ అమ్మకు రెండు కాళ్ళు రెండు రెక్కలు ఉంటాయని, అది గుర్తుకొచ్చింది కోడిపిల్లకు. చాలా ఆనందం వేసింది. మా అమ్మ కనిపించింది, నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళొచ్చని గెంతుకుంటూ పరుగు పరుగున బాతు దగ్గరికి వెళ్ళి అన్నది. గబగబా వెళ్తున్న బాతు టక్కున ఆగిపోయింది. అరే, ఈ కోడిపిల్ల నన్ను అమ్మ అంటుందేమిటి అని అంటూ అటు ఇటు చూసింది. కోడిపిల్ల వాళ్ళ అమ్మ కనిపిస్తే చెప్పుదామని మళ్ళీ మళ్ళీ చూసింది. కానీ బాతుకు కూడా కోడిపిల్ల వాళ్ళ అమ్మ కనిపించలేదు. బాతుకేమో చాలా అర్జెంటు పని ఉంది, వెంటనే వెళ్ళాలి. అందుకే కోడిపిల్లతోటి, చూడమ్మా నేను మీ అమ్మను కాను, కొంచెం ముందుకు వెళ్ళు,
అక్కడ గుట్ట దగ్గర కనిపిస్తుంది అంటూ ఎటు వెళ్ళాలో కోడి పిల్లకు దారి చూపించి బాతు గబగబా వెళ్ళిపోయింది. కోడి పిల్ల మళ్ళీ చిక్ 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 అంటూ ఇంకా ముందుకు గుట్ట వైపుకు వెళ్ళింది. అదిగో అక్కడ గింజలేరుకొని గుటక్ గుటక్ మని తింటున్న కోడి కనిపించింది. ఈ కోడి పిల్లకు సంతోషం వేసింది. తన చిన్ని చిన్ని రెక్కలు టపటప అని ఆడిస్తూ స్పీడ్గా తల్లి కోడి దగ్గరికి పరిగెత్తింది. తల్లి కోడి కోడి పిల్లని చూడగానే కుక్కరుకో అంటూ అరిచింది. తల్లి కోడి అరుపును కోడి పిల్ల గుర్తుపట్టింది. అబ్బా మా అమ్మే అని తల్లి కోడి దగ్గరికి వెళ్ళి తల్లి రెక్కల్లో దూరింది. తల్లి కోడి కోడి పిల్లను ముద్దు పెట్టుకొని దగ్గరికి తీసుకుంది. కొన్ని గింజలు తల్లి తల్లి కోడి పిల్లకు తినిపించింది. కోడి పిల్లేమో వాళ్ళ అమ్మతో బోల్డని ముచ్చట్లు చెప్పింది. అట్లా హాయిగా ఆడుకుంటూ ఉన్నది కోడి పిల్ల. ఇది కథ. నచ్చిందా పిల్లలు? కోడి పిల్ల కథ నచ్చిందా? ఓకే గుడ్. ఈ కథ చెప్పాలి మరి మీకు. మీరంతా మీ అమ్మతోటి ఈ కథ అంతా చెప్పండి. ఈరోజు ఈ కార్యక్రమాలు ఇక్కడితో ముగిస్తున్నాము. మర్నాడు కలుసుకుందాం. నమస్తే.